జంగమేశ్వరపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణారెడ్డిని చంపటం తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే పోలీసు వారు చర్యలు చేపట్టి దీనికి ఎవరైతే కారణం ఉన్నారో ముద్దాయిలు, ముద్దాయిలే కాదు పరోక్షంగా దీన్ని ప్రేరేపించిన ఎరపతినేని శ్రీనివాసరావు కూడా చట్టపరంగా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా గురజాల్లో టీడీపీ గెలవలేదు. ప్రజల్ని భయభ్రాంతులు చేసైనా సరే గెలవాలనే కుటిల రాజకీయాలతో ఎరపతినేని శ్రీనివాసరావు ఆడుతున్న డ్రామా ఇది. తక్షణమే పోలీసు వారు చర్యలు చేపట్టాలి. ఎంతటి వారైనా ఎవరైనా సరే మాజీ శాసనసభ్యులైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదు. నిజాలు బయటకు రావాలి. అంతేకాదు కృష్ణారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రేపు ఇండియా వచ్చిన వెంటనే ఎల్లుండి మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికే పోయి సానుభూతి తెలియజేసి తదుపరి చర్యలు ఏం చేపట్టాలో కూడా నాయకులు అందరితో చర్చించి ఒక ప్రణాళిక తీసుకొస్తాం. ఏది ఏదైనా ఈ హత్యా రాజకీయాలు అందరికీ తెలిసిన విషయమే. పల్నాడు ప్రాంతంలో మరీ ముఖ్యంగా గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గతంలో ఎలా చేశాడో మళ్లీ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. మొదలు పెట్టనివ్వం, ఆదిలోనే తుంచేస్తాం. ఇక్కడే ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించేటట్టు చర్యలు చేపడుతుంది ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం.